దేవుడు నాకు ఎందుకండి కష్టం పంపించాడు నువ్వు తెలియక అంటున్నావు. దేవుడు ఎందుకండి నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు నీకు అర్థం కాల. దేవుడి గురించి నీ కష్టాన్ని కోరుకునేవాడు ఒకడున్నాడు, నీ నాశనాన్ని కోరుకునేవాడు ఒకడున్నాడు, వాడు శత్రువు. మొర్దకై చిన్నాన్న కూతురైన ఏస్తేర్ను పట్టుకొని చెరపట్టబడిన వారిలో ఒక్కడు అని కదా రాయబడింది. నేను ఎలాగ ఆలోచిస్తాను, మొర్దకై భార్యని నెబుకద్నెజరు సైనికులు చంపేశారు. మొర్దకై అన్నయ్య అభిహాయులు ఎస్తేర్ను పెంచుకోవటానికి కారణం తల్లిదండ్రులు లేరు, కారణం శత్రువు తల్లిదండ్రులను పొట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మొర్దకై శత్రు దేశంలో తన చిన్నాన్న కూతుర్ని పెట్టుకొని భయం భయంగా గడుపుతున్నటువంటి రోజులు ఆ రోజు. ఈ పరిస్థితుల్లో మనల్ని ఊహించుకుంటే దేవుడి మీద నమ్మకం మనకు తగ్గిపోద్దో పెరుగుద్దో మీరు చెప్పగలుగుతారు. దేవుడు నాకు అన్యాయం చేశాడని, పుత్రశోకం పుట్టించాడని, మాతృశోకం పుట్టించాడని, ఎవరి పితృ హత్య చేశాడు అని ఈ రోజుల్లో అనేక మంది పర్వర్డ్స్ అయిపోతున్నారు. ఎవరి అనేక మంది నాస్తికులు అయిపోవడానికి కారణం ఏంటి? అనేక మంది ఎందుకు దేవుడు లేడంటున్నారు? కారణం ఏమో కాదండి, వారు అనుకున్నది వారి జీవితంలో జరగలేదు, వారు అనుకోనిది ఊహించనిది వారి జీవితంలో జరిగింది. మొర్దకై ఉన్నతమైన స్థితికి రావటానికి కారణం ఏంటో తెలుసా? కష్టాల్లో కూడా తనను సృష్టించిన దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పుకోండి. మరి నీ కష్టాల్లో నువ్వు అలా ఉండగలవా? నీకేమీ లేనప్పుడు, లేక నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, శత్రువు యొక్క వ్యూహం ఏంటో తెలుసా? మానసికంగా నిన్ను కృంగదీసి దేవుడికి చెందకుండా నిన్ను చేయటానికి. సమస్యలు వచ్చాయి అని దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోతావు. సాతానుడు నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు. పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? సాతానుడు నిన్ను మానసిక సంఘర్షణల మధ్యలో నిన్ను నలగొట్టి ఎలాగైనా సరే నువ్వు నమ్మిన దేవుడు నీకేం చేశాడు అని చూపెట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు.